అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. సిద్దిపేట జిల్లాలో విస్తరించబోతున్న ఆయిల్ పామ్ సాగు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు ముందు నుంచి పాటించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులు, కరివేపాకు సాగులో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఆ ఆకు లేనిదే మన తెలుగు లోగిళ్లలో వంట పూర్తవదు. వంటకాలకు ప్రత్యేక రుచిని ఆపాదించడంలో ఆ ఆకును మించింది లేదు. ఇంతలా దేని గురించి చెప్తున్నానా అనుకుంటున్నారు కదూ, అక్కడికే వస్తున్నాం. నేను చెప్తుంది కరివేపాకు గురించే. ఒకప్పుడు పెరటి మొక్కగా పెంచుకునే కరివేపాకు పెరిగిన ఎగుమతి అవకాశాలతో నేడు ప్రత్యేక పంటగా సాగు చేయబడుతోంది. కరివేపాకు రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా సంజీవని లాంటిది అంటారు వైద్యులు. కరివేపాకు నుండి స్వేదన క్రియ ద్వారా ఓలియోరెజిన్ అనే నూనెను తయారు చేస్తున్నారు. దీన్ని పలు వంటకాల్లోనూ, సబ్బులు, పర్ఫ్యూమ్స్ తయారీలోనూ వినియోగిస్తున్నారు. కొన్ని మందుల కంపెనీలు కరివేపాకు పొడిని కూడా వినియోగిస్తున్నాయి. ఇన్ని ప్రయోజనాలున్న కరివేపాకును పెంచుకోవడానికి ప్రస్తుత సమయం అనుకూలమైంది. మంచి ఆకు దిగుబడి కోసం కరివేపాకు సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు. ఆహార పంటలతో పాటుగా కూరగాయల పంటల సాగు వైపు కూడా రైతు సోదరులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ మధ్యకాలంలో కరివేపాకు ఎక్స్పోర్టెడ్ ఓరియంటెడ్లు కూడా రైతు సోదరులు వేయటం జరుగుతుంది. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి రావడానికి అవకాశం, అదేవిధంగా చీడపేడలు కూడా తక్కువ చాలా వరకు. ఈ కరివేపాకు పరిస్థితులను బట్టి నీటిపారుదల పంటగాను, అదేవిధంగా నీరు లేనప్పుడు మెట్ట పొలాల్లో వర్షాధార పంటకు గాను సాగు చేసుకోవచ్చు. నేలల విషయానికి వచ్చేసరికి ఏంటంటే నీరు నిల్వ లేనటువంటి తేలిక నేలలు, ముఖ్యంగా గరప ఇసుకతో కూడినటువంటి గరప నేలలు బాగా అనుకూలం. ఎర్రగరప నేలలు, ఒండ్రుతో కూడినటువంటి నేలలు కూడా మంచి అనుకూలం. కాబట్టి విత్తే సమయం అంటే జూలై నుంచి ఆగస్టు వరకు విత్తుకోవచ్చు. ఇందులో రకాల విషయానికి వచ్చినట్టుగా దేశవాళీ రకాలు ఉన్నాయి. ఉద్యానవన పరిశోధన స్థానాల్లో అభివృద్ధి చెందిన రకాల్లో చూసుకుంటే సువాసిన అనే రకం ఉంది. ఇది వేరు మొక్కల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుంది, మెట్ట ప్రాంతానికి బాగా అనుకూలం. అలాగే భువనేశ్వర్ అనే రకం, ఇది నీటిపరు ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. సుమారుగా ఎకరానికి 250 కిలోల కాయలు కానీ లేదా 80 నుంచి 100 కిలోల విత్తనాలు కానీ సరిపోతాయి. కాబట్టి ఈ విత్తనాలను సేకరించుకోవాలి. ఈ విత్తనాలు సేకరించిన వెంటనే విత్తుకోవాలి కూడా. ఆలస్యంగా నాటుకుంటే మొలక శాతం తగ్గిపోతుంది, కాబట్టి సేకరించుకొని విత్తుకోవాలి. మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు ఉండేటట్టు, ఒక చదరపు మీటర్ ఉన్న విస్తీర్ణంలో 15 సెంటీమీటర్ల ఎత్తులో ఉండేటట్టుగా నార్మల్ తయారు చేసుకొని 10 సెంటీమీటర్లు వెడంతో కానీ విత్తనాలను కానీ నాటుకున్నట్టయితే విత్తిన తర్వాత వెంటనే గడ్డి కప్పేసి రోజుకి ఎంతో నీళ్లు కానీ చిలకరించినట్టయితే 15 నుంచి 20 రోజులకు ఒకసారి విత్తనాలు మొలకెత్తాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. 3 నెలల వయసు గల మొక్కల్ని ప్రధాన పొలంలో నాటుకోవడానికి చేసుకోవాలి. ఇక రెండో పద్ధతి ఏంటంటే డైరెక్ట్గా విత్తనాలనే ప్రధాన పొలంలో ఒక వరుసల మధ్య 1 మీటర్ ఉండేటట్టు, మొక్కలకి మధ్య 30 సెంటీమీటర్లు ఉండేటట్టు కానీ కూడా విత్తనాలని నాటుకోవచ్చు. 2 వేసి విత్తనాలు నాటుకున్న తర్వాత మొక్కలు పెరిగిన తర్వాత ఒక్క మొక్క ఉంచేటట్టుగా చూసుకొని మిగతా మొక్కల్ని, లేత మొక్కల్ని తీసి వాటిని డైరెక్ట్గా మార్కెట్ కూడా చేసుకోవచ్చు. నేలను సుమారుగా 4-5 సార్లు బాగా దుక్కి చేసుకొని ఇక ఎకరానికి 8 టన్నుల పశువుల ఎరువు తప్పకుండా వేసుకోవాలి. దీంతో పాటుగా 26 కిలోల నత్రజని,
9 కిలోల భాస్వరం మరియు 9 కిలోల పొటాషియం ఎరువుల్ని నారు నాటడానికి ముందుగానే ఎరువును వేసుకోవాలి. 6 నెలల తర్వాత రెండో దఫ ఎరువుల విషయానికి వచ్చరికి 8 కిలోల నత్రజని వేసుకోవాలి. ఒక సంవత్సరం దాటిపోయిన తర్వాత ప్రతి మొక్క 20 కిలోల పశువుల ఎరువు మొక్కల దగ్గర వేసుకొని తర్వాత డ్రిప్ ద్వారా 26 కిలోల నత్రజని 20 కిలోల పొటాషియం ఎరువులను సమభాగాలుగా చేసుకొని ప్రతి 15 రోజులకు ఒకసారిగా నీటిలో కరిగించి కానీ డ్రిప్ ద్వారా ఇచ్చుకున్నట్టయితే మనం సమర్థవంతంగా ఎరువులు వినియోగం సమర్థవంతంగా ఉంటూ నీటి వినియోగం కూడా సమర్థవంతంగా ఉంటుంది. అదే నీటి విషయానికి వచ్చరికి బోర్లు తయారు చేసుకుని బోర్ల ద్వారా ఇచ్చుకోవాలి మొదటి దశలో. తర్వాత మొక్కలు కొద్ది పెద్ద అయిన తర్వాత డ్రిప్ కానీ ఏర్పాటు చేసుకున్నట్టయితే నీటి వినియోగ సామర్థ్యం ఎక్కువగా ఉండి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బిందు సేద్యం అనేది తప్పకుండా పాటించాలని కోరడం జరుగుతూ ఉంది. కరివేపాకు అనేది మనకి నిత్యం మార్కెట్లో ఉంటుంది కాబట్టి స్టాగర్డ్ సోయింగ్గా అంటే సుమారుగా ప్రతి 10 సెంట్లో ఒకసారి వేసుకున్నట్టయితే 10-15 రోజులు గ్యాప్ ఇచ్చి కానీ వేసుకున్నట్టయితే దానిలో పనిచేసుకోవడానికి కోత నిత్యం రావడానికి మార్కెట్ పంపించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు చూసుకోవాలి. ఇక అంతర్కృషి విషయానికి వచ్చరికి ఏంటంటే కలుపు నాశనలు ఏవి వాడకుండా అంతర్కృషి మాత్రమే చేసుకున్నట్టయితే మనకి మంచి నాణ్యమైన ఆకులు అంటే కరివేపాకును మనం మార్కెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఏంటంటే ఆకులు తినే గొంగలి పురుగు ఒకటి ప్రధానంగా నష్టపరుస్తుంటుంది. కాబట్టి దీనికోసం ఏంటంటే మలాతి అని కానీ ఒక 2 మిల్లీలీటర్ నీటికి చెప్పిన పిచికారి చేసుకోవాలి. పులుసు పురుగు ఒకటి ఎక్కువగా వచ్చి అదే మీలిబగ్గ అంటాం అంటే పిండి నల్లి కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ రెండింటి నివారణ కోసం ఏంటంటే డైమెథియేట్ అయితే 2 మిల్లీలీటర్లు తర్వాత ప్రొఫెనోఫాస్ అయితే 2 మిల్లీలీటర్ వీలైనంత వరకు వేప సంబంధమైన మందులు వాడుకోవాలి. లేదా ప్రకృతి సేద్యంలో మనం పాటిస్తున్నటువంటి వివిధ కషాయాలు మనం వెల్లుల్లి పచ్చిమిర్చి కషాయం కానీ లేదంటే పంచపత్ర కషాయం కానీ ఇలా కషాయాలు తయారు చేసుకొని తక్కువ ఖర్చుతోటి తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంది. మొదటి కోత 6 నెలలకు వచ్చి తర్వాత ప్రతి 3 నెలలు కోతకు వస్తుంది. కాబట్టి 10 టన్నుల వరకు వస్తుంది కాబట్టి ఎకరానికి ఈ 10 టన్నులు సుమారుగా 100,000 రూపాయల ఆదాయం వస్తుంది మనకి. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ కూడా పెరిగింది. కరివేపాకులో ఈ మెలకువలు పాటించి అధిక దిగుబడి సాధిస్తారని కోరుతున్నాం. వరి తర్వాత స్థానంలో సాగయ్యే ఆహార పంటల్లో మొదటి స్థానంలో ఉంది మొక్కజొన్న. మొక్కజొన్న పంటను అనేక చీడపీడలు ఆశించినప్పటికీ పంట అన్ని దశల్లో ఆశించి తీవ్ర స్థాయిలో నష్టం కలిగిస్తోంది కత్తెర పురుగు. ఈ పురుగులు పంటను ఒక దండులాగా ఆశించి నష్టం చేస్తాయి. కేవలం రసాయన మందుల పిచికారితో వీటి ఉధృతిని అదుపు చేయడం కష్టం. కత్తెర పురుగు నివారణకు రైతులు సమగ్రంగా సామూహికంగా చర్యలు చేపట్టాలంటూ సమగ్ర యాజమాన్య విధానాలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజశేఖర్. వానాకాలంలో సాగు చేసే ఆహార ధాన్య పంటల్లో మొక్కజొన్న పంట అనేది ముఖ్యమైనది. ఈ మొక్కజొన్న పంటకు సాగుకు బరువైన పొలాలు అనేది అనుకూలం. ఈ మొక్కజొన్న లోపల ప్రధాన సమస్య చూసుకున్నట్లయితే కత్తెర పురుగు. మన మొక్కజొన్న పంటను ఈ యొక్క కత్తెర పురుగు అనేది మనం పంట విత్తుకున్నప్పటి నుంచి పంట కోసే వరకు అన్ని దశ లోపల ఆశించి పంటను 35-80% వరకు దిగుబడిని తగ్గించే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మొక్కజొన్న లోపల వచ్చేటటువంటి కత్తెర పురుగును రైతులందరూ సకాలంలో గుర్తించి సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. ముఖ్యంగా మనం ఈ మొక్కజొన్న పంట లోపల కత్తెర పురుగు యొక్క జీవిత చక్రం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు తల్లి రెక్క పురుగు ఆకుల యొక్క అడుగు భాగాన గుంపులు గుంపులుగా ఒక గుంపుల 300-400 గుడ్లు అంటే ఒక ఆడపురుగు మనకు 1200-1500 వరకు గుడ్లు పెడుతుంది. 3 రోజుల తర్వాత ఈ గుడ్డు నుంచి పిల్ల పురుగు అనేది పొదగడం అనేది జరుగుతుంది. ఈ పిల్ల పురుగు తొలి దశ లోపల మనకు ఆకుల మీద ఉండేటటువంటి పత్రహారితాన్ని గోకి తినడం ద్వారా ఆకుల మీద చారలు అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క లార్వ దశ అనేది మనకు 25 రోజుల్లో కంప్లీట్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఈ యొక్క పురుగు మొవ్వు లోపల ఉండి మొవ్వు నుంచి బయటకు వచ్చి కోశస్థ దశగా మారుతుంది. ఈ కోశస్థ దశ అనేది మనకు 7-8 రోజుల్లో పూర్తి చేసుకుంటుంది. ఆ తర్వాత రెక్కల పురుగు దశ. ఈ రెక్కల పురుగు దశ అనేది మనకు 3-4 రోజుల లోపల పూర్తి కావడం అనేది జరుగుతుంది. మొత్తంగా మనం కత్తెర పురుగు చూసుకున్నట్లయితే 35-40 రోజుల లోపల కత్తెర పురుగు జీవిత చక్రాన్ని కంప్లీట్ చేసుకుంటుంది. ఈ యొక్క కత్తెర పురుగు ఆశించిన పంట లోపల నష్టపరిచే విధానం చూసుకున్నట్లయితే మనం పంట వేసుకున్న తొలి దశ లోపల ఆకుల మీద నిలువటి చారలు కనిపించడం, ఈ యొక్క పురుగు మొవ్వు లోపల ఉండి మొవ్వును తినడం ద్వారా మొవ్వు కుళ్ళిపోవడం, మొవ్వు ఎండిపోవడం, అంతేకాకుండా ఆకుల యొక్క పైభాగంన ఈ యొక్క పురుగు విసర్జించిన పదార్థాలు కనిపించడం, ఇంకోటి ఆ మొవ్వును పీకి చూస్తే అది ఈజీగా ఊడి రావడం, తర్వాత ఈ పురుగు ఒకవేళ కండే దశ లోపల ఆశిస్తే గిట్ల మొక్క యొక్క కండల మీద కూడా వాటి లోపల ఉండేటటువంటి గింజలను ఏర్పడు
నష్టపడుతున్న గింజలను తినడం అనేది నష్టపరిచే లక్షణాలు. కాబట్టి ఈ పురుగు మనకు పంట అన్ని దశలోపల ఆశిస్తుంది కాబట్టి రైతులు ఒక యాజమాన్య పద్ధతులతోటి ఈ యొక్క కత్తెర పురుగును అదుపు చేసుకోలేరు. కాబట్టి తప్పకుండా వారు సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేది చేపట్టాలి. ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులను చూసుకున్నట్లయితే ముఖ్యంగా మొక్కజొన్న సాగు చేసే రైతులు తప్పకుండా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి కోసం సయాంత్రనోలిపోల్ ప్లస్ థయోమిథాక్సమ్ కలిసినటువంటి మందు 5 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి పట్టించి ఒక అరగంట నీటిలో ఆరబెట్టుకొని విత్తుకోవాలి. ఇంకోటి విత్తేటప్పుడు కూడా మనం పంటను లోతస్సు దుక్కులు అనేది దున్నుకోవాలి. తర్వాత పంట చుట్టూ ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు మనం మొక్కజొన్న పంటను ఏక పంటగా కాకుండా స్వల్పకాలిక కంది రకాలైనటువంటి PRG 170 అంతర పంటగా వేసుకోవడం అనేది ఉత్తమం. పంట లోపల అక్కడక్కడ ఒక 10 నుంచి 12 వయాకర పంగలకర్రలు అనేది అమర్చుకోవాలి. ఈ పంగలకర్రలు అమర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే వాటి మీద పక్షులు వాలి ఎక్కడైతే ఈ యొక్క కత్తెర పురుగు యొక్క లార్వాలు కనిపిస్తావో వాటిని ఏరుకొని తినడానికి అవకాశం ఉంటుంది. మనం పంట విత్తుకున్న 45 రోజుల నుంచే ఎకరానికి ఒక 5 నుంచి 6 లింగాకర్షణ బుట్టలు పెట్టుకొని పురుగు ఉధృతిని గమనిస్తూ ఉండాలి. తర్వాత జీవ సంబంధితమైన పురుగు మందులైనటువంటి బ్యాసిలస్ థ్రోన్జెన్సిస్ 2 గ్రాములు కానీ లేకపోతే మెటరైజం అనైసోఫిలి 5 గ్రాములు కానీ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కూడా కొద్ది వరకు ఉపయోగం ఉంటుంది. ఇవి ఈ పద్ధతులు పాటించలేని ఎడల మనం పాటించాల్సిన పద్ధతులు వచ్చేసి రసాయన పద్ధతులు. ఈ రసాయన పద్ధతులు అనేది మనం పంట విత్తుకున్న 12 రోజుల నుంచే మనం ఒకసారి క్లోరాన్ ట్రనోలిపోల్ అనే మందు 0.3 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. తర్వాత మనం 30 నుంచి 35 రోజుల అప్పుడు ఎకరానికి కార్బోఫిరాన్ 3G గులకలను 3 నుంచి 4 కిలోలు మొవ్వులో పడే విధంగా వేసుకున్నట్లయితే కూడా కొద్ది వరకు మన కత్తెర పురుగు ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. కానీ 50 నుంచి 55 రోజుల దశలోపల మాత్రం ఒక్కసారి మనం ఇమమెక్టిన్ బెంజోయిట్ 0.5 గ్రాములు లేదా స్పైనోటోరం అనే మందు 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ యొక్క పురుగు మందులు పిచికారీ చేయలేని ఎడల మనం విషపు ఎర అనేది బాగా ప్రాచుర్యం పొందింది రైతువారి పద్ధతి లోపల. ఈ విషపు ఎర తయారీకి మనం చూసుకున్నట్లయితే 1 కిలోల తౌడు 1 కిలో బెల్లం, తౌడు బెల్లం రెండింటిని తీసుకొని ఒక రాత్రంతా నానబెట్టేసి పులియబెట్టాలి. తర్వాత మరుసటి రోజు సాయంత్రం ఈ తౌడు బెల్లం కలిసినటువంటి దాన్ని తీసుకొని దాని లోపల మనం ఒక 500 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ని కలిపేసుకొని వాటిని సాయంత్రం పూట ఒక చిన్న ఉండల్లాగా చేసేసుకొని మనం ఈ యొక్క మొక్కజొన్న యొక్క మొవ్వులో వేసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఎక్కడైతే ఈ కత్తెర పురుగు ఉండేది ఏంటంటే మనకి ఈ తౌడు బెల్లం కొంచెం తీయగా ఉండడం వలన వాటిని తిని అందులోపల ఉండేటటువంటి పురుగు చనిపోయిన ఇంకా అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఒక పద్ధతి కాకుండా సామూహికంగా సరైన సమయంలో గుర్తించి అన్ని పద్ధతులు పాటించినప్పుడు మాత్రమే ఈ కత్తెర పురుగును తక్కువ ఖర్చుతోటి అదుపు చేసుకుని మొక్కజొన్న పంట లోపల అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఆయిల్ పామ్ సాగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమైంది. తెలంగాణలో అయితే ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, కొద్ది మొత్తంలో సూర్యాపేట జిల్లాల్లోనే సాగవుతుండగా తెలంగాణ ప్రభుత్వం ఇతర జిల్లాల్లోనూ ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. అన్ని జిల్లాలు ఆయిల్ పామ్ సాగుకు అనువుగా ఉన్నాయని గుర్తించగా సిద్దిపేట జిల్లాలో ఔత్సాహిక రైతులు సాగుకు ముందుకొస్తున్నారు. ఆయిల్ పామ్ సాగుకు మొక్కల సంఖ్య, మొక్కల మధ్య దూరం ఎలా ఉండాలి, మొదటి ఫలసాయం ఎప్పుడు వస్తుంది, కొత్తగా ఫ్యాక్టరీ ఎక్కడ ఏర్పాటైంది, దిగుబడి ఎంత వస్తుంది అన్న వివరాలపై సిద్దిపేట జిల్లా ఉద్యాన శాఖ అధికారి రామలక్ష్మితో మా ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఆయిల్ ఫామ్కి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో దీన్ని సాగు చేయడానికి ప్రణాళిక రచిస్తుంది. అయితే ఇందులో భాగంగానే సిద్దిపేట జిల్లా అధికారులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని జిల్లాలో ఎక్కువ భాగాన్ని రాష్ట్రంలో ఉన్న మొదటి స్థానంలో నిలిపే విధంగా పామాయిల్ సాగులో దీనికి చర్యలు చేస్తున్నారు. మనతోపాటు జిల్లా ఉద్యాన అధికారి రామలక్ష్మి గారు ఉన్నారు. జిల్లాలో పామాయిల్ సాగుకి అనుకూల పరిస్థితులు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకుందాం. మేడం, మనకి సిద్దిపేట జిల్లా పామాయిల్ సాగుకి ఎంత మేరకు అనుకూలం, మీరు ఎంత లక్ష్యం పెట్టుకున్నారు సాగుకి, ఇప్పటివరకు ఎంత సాగు అవుతుంది? సిద్దిపేట జిల్లాలో 50,585 ఎకరాలకు మనకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. పోయిన గత సంవత్సరం మేము 2,800 ఎకరాలు నాటించడం జరిగింది. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25,000 ఎకరాలు టార్గెట్ పెట్టుకున్నాము. ఇందుకు గాను 13 లక్షల మొక్కలు కూడా పెంపకం జరుగుతూ ఉంది. జూలై మొదటి వారంలో 2,200 ఎకరాలు కూడా మేము రైతులతోటి డ్రిప్ సర్వే కానీ గుంతలు తీయించడం కానీ డ్రిప్ ఇన్స్టాలేషన్స్ జరుగుతూ ఉంది. ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు పడితే ఎలా ఎంత దూరం తీసుకోవాలి, మొక్కకి మొక్కకి ఎంత గ్యాప్ తీసుకోవాలి, ఇందులో ఏమైనా రకాలు ఉన్నాయా? ఎకరానికి 57 మొక్కలు ఇది ట్రయాంగులర్ పద్ధతిలో నాటుతారు. అంటే 9 మీటర్లు
7.5 meters వస్తుంది. ప్రధానంగా దీనికి ఎలాంటి నీటి వసతి అవసరం ఉంటుంది? మొదటి దిగుబడి ఎప్పుడు వస్తుంది? ఆ లోపల అంతర పంటలు ఏమైనా సాగు చేసుకోవచ్చా? ఎలాంటి పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? మొక్క నాటిన తర్వాత 36 నెలల తర్వాత మొదలవుతుంది. అంటే 4వ సంవత్సరం నుంచి మొక్క ఈల్డింగ్ మొదలవుతుంది. అంతవరకు రైతులు మధ్యలో అంతర పంట వేసుకోవచ్చు. బేరింగ్ వచ్చిన తర్వాత కూడా రైతులు మధ్యలో కోకోవా, మిరియాలు, తమలపాకు అన్ని రకాల పంటలు వేస్తారు. ఇప్పుడు రైతులు కూరగాయలు, పచ్చిమిర్చి వేస్తున్నారు, వేరుశనగ వేస్తున్నారు. ఆయిల్ ఫామ్ కోసం నీటి అవసరం ఎలా ఉంటుంది? దాన్ని డ్రిప్ పద్ధతిలో ఇవ్వచ్చా, స్ప్రింక్లర్లో ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎంత నీరు అవసరం పడుతుంది? దీనికి నీటి వసతి చాలా అవసరము. 57 మొక్కలు పడతాయి ఎకరానికి. రోజు 250 లీటర్ల నీళ్ళు అవసరము. ప్రస్తుతానికి మేము 100% పోయిన సంవత్సరం, గత సంవత్సరం నాటి 2800 ఎకరాలు 100% డ్రిప్తోటి నాటిచ్చాము. ప్రతి రైతుకు మైక్రోజెట్స్ ద్వారా మొక్కకు నీరు అందించబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మనకి ప్రభుత్వం నుంచి ఏమైనా రాయితీలు వస్తున్నాయి మొక్కలకు కానీ, దానికి సంబంధించిన స్ప్రింక్లర్లకు కానీ ఎలాంటి రాయితీ వస్తుంది, ఎంత ఇస్తున్నారు? దీనికి సంబంధించి మొక్కలు నాటుకోవడానికి రైతులకు ఉపాధి హామీ జాబ్ కార్డు ఉంటే ఉపాధి హామీ తరపున ఎకరానికి రైతుకు 3 సంవత్సరాలు కలిపి 50,000 రూపాయలు, 50,000 రూపాయల్లో మెటీరియల్ కాంపొనెంట్ కింద 15,000, మిగతా 35,000 వేజ్ కాంపొనెంట్ కింద వస్తుంది. అదే కాకుండా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మొక్కలు సబ్సిడీలు ఇస్తున్నాము. పోయిన సంవత్సరం ఒక్కొక్క మొక్కకు 33 రూపాయలు మాత్రమే రైతు బాటా కింద కట్టించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం 20 రూపాయలు మాత్రమే కట్టించుకుంటున్నాము. అంటే 57 మొక్కలకు ఒక ఎకరానికి 1100 రూపాయలు మాత్రమే అవుతుంది ఎకరానికి రైతుకు. ఇవే కాకుండా రైతు నాటుకోవడానికి నాటుకున్న తర్వాత డ్రిప్కు కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. రాయితీ పెద్ద రైతులకు 80% రాయితీ, చిన్న సన్నకారు రైతులకు 90%, అలాగే బీసీ కులం అంటే వెనకబడిన తరగతుల రైతులకు కూడా 90%, వాళ్ళు పెద్ద రైతులైనా కూడా వాళ్ళకి 90% వస్తుంది. ఎస్సీ ఎస్టీ రైతులకు 100% రాయితీ వస్తుంది. ఇదే కాకుండా అదనంగా 12% జీఎస్టీ ఒకటి, ఎక్స్ట్రా పీవీసీ ఏదైనా పడితే మాత్రం రైతే సొంతంగా బేర్ చేసుకోవాలి. ఈ పంట దిగుబడి ఎలా ఉంటుంది, అంటే ఎన్ని సంవత్సరాలు దీని జీవితకాలం ఉంటుంది? 4వ సంవత్సరం నుంచి పంట వస్తుంది, అంటే 4వ సంవత్సరం ఎంత వస్తుంది, అంటే అధిక మొత్తంలో ఎప్పుడు వస్తుంది దీని ఉత్పత్తి? ఇది మొక్కను నాటిన తర్వాత 4వ సంవత్సరం నుంచి దిగుబడి మొదలవుతుంది. 25 సంవత్సరాలు దిగుబడి వస్తుంది. అయితే ప్రతి నెల ఒక కోత ఉంటుంది. ప్రతి నెల ఒక కోత అంటే ఎంత వస్తుంది మేడం, ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది అందాదా? 4వ సంవత్సరం నుంచి రైతులకు దిగుబడి మొదలైనప్పుడు 4 టన్నులు వస్తుంది. తర్వాత 6వ సంవత్సరం నుంచి 7వ సంవత్సరం నుంచి స్టెబిలైజ్ అయ్యి 12 నుంచి 14 టన్నుల వరకు దిగుబడి వస్తుంది రైతు యొక్క మెయింటెనెన్స్ బట్టి. ప్రస్తుతం రేటు 24,000 రూపాయలు ఉంది టన్ను. ఇది రేటు కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ ఆయిల్ ఫెడ్ ఎండి ఆధ్వర్యంలో ప్రతి నెల రేటు నిర్ణయిస్తుంది. దీంట్లో మధ్యవర్తుల యొక్క ప్రమేయం ఏమీ ఉండదు. మన పంట కోసిన తర్వాత 24 గంటల లోపల ఫ్యాక్టరీకి తరలిస్తేనే మంచి దిగుబడి వస్తుంది, దానికి ఉపయుక్తంగా ఉంటుంది. అయితే ఈ రైతులు పండించిన తర్వాత అది ఫ్యాక్టరీలకు తరలించడం, మనకు దగ్గరలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్నారా, అది ఎప్పుడు రైతులకు అందుబాటులోకి రాబోతుంది? ఈ సంవత్సరం మొదటి వారంలో 5వ తారీఖున గౌరవ ఆర్థిక శాఖ మాత్రులు మరియు వైద్య శాఖ మాత్రులు వారి చేత శంకుస్థాపన కూడా జరిగింది. ఈ ఫ్యాక్టరీ నంగనూరు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మేట గ్రామంలో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో 65 ఎకరాలు ఆయిల్ ఫెడ్ కంపెనీకి కూడా అలాట్మెంట్ చేయించడం జరిగింది. అక్కడ వర్క్ కూడా కన్స్ట్రక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఇది ఇంకా 1-2 సంవత్సరాలు మనకు ప్రొడక్షన్లోకి వస్తుంది. ఎవరైనా ఆసక్తి ఉన్న రైతు వేయాలంటే మొక్కలు కానీ, మొక్కల కోసం కానీ, వేయడానికి కోసం కానీ ఎవరిని సంప్రదించాలి, ఎన్ని మొక్కలు మనకు అందుబాటులో ఉన్నాయి, ఎక్కడ లభిస్తాయి? ఈ పంట గాను ఉద్యాన శాఖ ఉద్యాన అధికారులు ఉన్నారు జిల్లాలో, ప్లస్ జిల్లా ఉద్యానాధికారిగా నేనున్నాను, ఆయిల్ ఫెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్లస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏఓస్ కూడా మాకు ఐడెంటిఫికేషన్లో దీనికి హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి రైతులు హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. అవే కాకుండా మొక్కలు కూడా ఇక్కడ జిల్లాలో 3 ప్లేసెస్లో తయారవుతున్నాయి, పెంపకం జరుగుతుంది. ఒకటి రంగనాయక సాగర్, ఇంకొకటి ములుగులో ఫారెస్ట్ హార్టికల్చర్ యూనివర్సిటీ వెనకవైపు, మూడవది జగదేవ్పూర్ మండల్ ఎల్లాయిగూడలో ప్రొడక్షన్ అవుతూ ఉంది. ఇది ఆయిల్ ఫామ్ సంబంధించిన సమాచారం. కెమెరా పర్సన్ ఉమామేశ్వరరావుతో క్రాంతి కుమార్, ఈటీవీ న్యూస్, సిద్దిపేట. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్ లో చూద్దాం. ఉద్యాన పంటల్లో ఎదురైన నష్టాలను లాభాలుగా మార్చి 73 ఏళ్ల వయసులో సాగులో రాకెట్లా దూసుకుపోతున్నారు
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన రైతు నెట్టెం రమణ. రైతు శాస్త్రవేత్తగా తోటి రైతుల మన్ననలు అందుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 10 ఎకరాల అల్ల నేరేడు తోటతో ఏటా 30 లక్షల రూపాయల ఆదాయం పొందుతూ ఔరా అనిపించుకుంటున్నారు. గతంలో నిమ్మ, రేగు, ఉసిరి వంటి పంటలను సాగుచేసి నష్టాల పాలైన రైతు పోగొట్టుకున్న చోటే వెతుక్కుంటూ అల్ల నేరేడు సాగుతో మేలైన లాభాలను ఆర్జిస్తున్నారు. 50 ఏళ్ళు వచ్చింది వ్యవసాయంలో ఉన్నాను. ఐ స్టార్టెడ్ విత్ లైమ్ ఫ్రమ్ రాజంపేట. అప్పటి నుంచి ఒక 40 ఇయర్స్ లైమ్లో ఉన్నాను. లైమ్ చెట్లు ఎర్నాకులము, బాంబే కూడా మార్కెట్ చేస్తుంటే, తర్వాత రేగుకు వచ్చినాము. రేగు నుంచి ఉసిరికి పెట్టాము. ఉసిరి నుంచి ఇప్పుడు అల్ల నేరేడుకి వచ్చినాము. ఫ్రూట్ వాల్యూ ఇది 100 రూపాయలు కేజీ అమ్ముతున్నాము. సో ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. 400 చెట్లు ఉన్నాయి సార్. 10 ఎకరాల్లో ఉంది. 15 టన్స్ పైన అయింది. ఆల్మోస్ట్ 15 లాక్స్ వచ్చింది. ఇంకో 15 లాక్స్ రావచ్చు అనుకుంటున్నాము. లోకల్ ట్రేడర్స్ వచ్చి వ్యాన్లో వేసుకొని వెళ్ళిపోతారు. సైంటిస్టులు వచ్చి అడ్వైజ్ చేస్తారు. వాళ్ళది ఫాలో కావాలి. అప్పుడే రిజల్ట్ వస్తుంది. ఫ్రూట్ క్వాలిటీ ఉంది, చెడిపోయేది లేదు. గ్రేడింగ్లో ఏమైనా 5% కూడా డిగ్రేడ్ కావట్లేదు. సో ఆల్రెడీ సమస్య మాకు మొదట గ్రౌండింగ్ చేసింది. ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇయర్ బై మార్కెటింగ్ మాకు కూడా అనుభవం అవుతుంది, ఎక్స్పీరియన్స్ అయింది హౌ టు మార్కెట్ ఇట్ అని. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో దాదాపుగా రైతులందరూ 100 ఎకరాలకు మించిన భూస్వాములే. అక్కడ చాలామంది రైతులు వ్యవసాయం కలిసిరాక సాగును వదిలేశారు. మరికొందరు అనేక సార్లు పండ్ల తోటలు నాటి పెట్టుబడికి తగిన దిగుబడి రాక తోటలను కొట్టేశారు. ఇలాంటి పరిస్థితుల్లో 10 ఏళ్ల కిందట నెట్టం రమణ నాటిన 10 ఎకరాల అల్ల నేరేడు ఏటా లక్షల్లో ఆదాయాన్ని అందిస్తోందంటూ తోటి రైతులు చెబుతున్నారు. 40 ఇయర్స్ బ్యాక్ నుంచి ఆయన భార్య ఆయన ఓన్లీ సివిల్ కన్స్ట్రక్షన్ మాత్రమేనా చెప్పడం, పూర్తి ప్రాక్టికల్గా చేయడం ఆయన భార్య. నష్టాలు చాలా చూశారు హార్టికల్చర్లో. నిమ్మలో పోగొట్టుకున్నారు, బొప్పాయిలో లాస్ అయ్యారు, ద్రాక్ష పెట్టినారు, గ్రేప్లో అన్ని ఒడిదుడుకులు పడి తర్వాత నేరేడు ఉసిరిలో వచ్చారు. ఉసిరిలో డాబర్ వాళ్ళు కంపారు కంపెనీకి. ఉసిరి తర్వాత మళ్ళీ అల్ల నేరేడు ఆర్డిటీ వాళ్ళ సహకారంతో పెట్టి ఆర్డి దీ నేరేడులో బాగా వాళ్ళకి బాగా ఊరికి దగ్గరలో పొలం ఉంది. దాన్ని కూడా ఆయన పూర్తి సైంటిస్టుల సహకారము, టెక్నాలజీని ఉపయోగపెట్టుకుంటాడు. లేబర్ని ఎప్పుడు ఏ టైంలో ఎట్లా పెట్టాలో, మార్కెటింగ్ ఎక్కడ ఏ రోజు ఉంది, మార్కెట్లో ఎక్కడెక్కడ పోతుంది సరుకు, ఆ మార్కెట్ వాళ్ళని తొందరగా పిలిపించుకొని తొందరగా అది ఉన్న సరుకు పాడు కాకుండా తొందరగా అమ్మేసుకొని ఇప్పుడు బాగా 40 ఇయర్స్ అనుభవం నుంచి ఇప్పుడు బాగా కిక్ అయినాడు. రైతు నెట్టెం రమణకు 150 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో 50 ఏళ్లుగా అనేక ప్రయోగాలు చేస్తూ వచ్చారు. 10 ఏళ్ల క్రితం ఆర్డిటీ సంస్థ నుంచి 10 రూపాయల చొప్పున ఒక్కో మొక్కను కొనుగోలు చేశారు. 10 ఎకరాల్లో 400 అల్ల నేరేడు మొక్కలు నాటి ఏటా లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఈ ఏడాది తొలుత కిలో 120 చొప్పున మార్కెట్ మొదలై ప్రస్తుతం కిలో 80 రూపాయలతో విక్రయాలవుతున్నాయి. పండ్లు నాణ్యతగా ఉండడంతో కర్ణాటక రాష్ట్రం నుంచి రాకెట్ల గ్రామం వద్దకే వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారని రైతు చెబుతున్నారు. తన భార్య సహకారం, నమ్మకమైన కూలీల శ్రమతోనే లాభసాటి వ్యవసాయం చేస్తున్నారంటున్నారు. లేబరు నేను అంతా కోఆర్డినేట్ చేస్తాము. ఐ మోటివేట్ దెమ్, ఇట్ ఈస్ యువర్స్, యు హావ్ టు డూ ఇట్ అని మోటివేట్ చేస్తాను. ఐఎమ్ విత్ దెమ్ అండ్ దే ఆర్ విత్ మీ. దట్ లేబర్కి నాకు అవునవు సంబంధాలు ఉన్నాయి. అది కోఆపరేట్ చేస్తుంది. షీఈస్ ద వన్ హూ క్యారీస్ అవుట్ ద డ్యూటీస్. ఐ ఇన్స్ట్రక్టర్ దిస్ ఇస్ ద ఐ టెక్నికల్ అడ్వైస్ నేను చెప్తాను, షీ క్యారీస్ ఇట్ అవుట్. జిల్లాలో ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు ఇక్కడి శాస్త్రవేత్తలు సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు రైతుల క్షేత్రాలను సందర్శిస్తూ తగిన సూచనలు, సలహాలు అందిస్తున్నామంటున్నారు. అనంతపురం జిల్లాలో ముఖ్యంగా ఇలాంటి ఎడారి ప్రాంతంలో మెట్ట వ్యవసాయం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఈరోజు ఈ అనంతపురం జిల్లాలో ఎక్కడ కూడా ఏ రైతు కూడా అల్లరి నేరేడు సాగు చేసిన రైతు కూడా ఇంత దిగుబడి రాలేదు. దీనికి కారణం ముఖ్యంగా శాస్త్రీయ సలహాలు పాటించటం, ఎప్పటికప్పుడు రైతు ఆ పండు నాణ్యతలోనూ దిగుబడిలోనూ సైజులో రావటం అనేటువంటిది ఇప్పుడు అందరూ ప్రతి రైతు కూడా చూస్తున్నారు. వ్యవసాయంలో పెడుతున్న పెట్టుబడికి వస్తున్న రాబడికి బేరేజు వేసుకుని సాగు చేస్తే లాభాలు తథ్యమని తోటి రైతులకు రమణ తన అనుభవాల ద్వారా తెలియజేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.